హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో సొరకాయ బియ్యపిండి అప్పాలండి, అప్పాలంటారు వడలంటారు, చాలా చాలా బాగుంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, రుచి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు సొరకాయతో అప్పాలు చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా చేసినాము, అవి వేరే ఇవి వేరే అండి. దానికి కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సినవండి సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, నువ్వులు, ఆయిలు, ఉప్పు, బియ్యపిండి, శనగపప్పు నానబెట్టించాలి. ఒక గంట సేపు నానబెట్టుకోవాలి శనగపప్పు. ఈ సొరకాయని చెక్కు తీసేసి తురుముకోవాలండి. ఇట్లా ఈ కొంచెం కట్ చేసుకోవాలండి, రెండు భాగాలు చేసి. మనము పొట్టు తీసుకోకపోయినా పర్వాలేదండి, ఈ రెండు తీసుకొని లేతది బాగా, అసలు ముదర్ను కూడా ముదరలేదు. ఈ లోపల ఉండే గుజ్జు తీసేయాలి. ఇది ఈ విధంగా తీసుకోవాలి. తురుముకోవాలండి ఇట్లా. నేనైతే ఈ దీంతోనే తురిమేస్తున్నా, చెక్కు తీసుకోలేదు. ఇది కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఇదంతా తురిమిన తర్వాత మేము చూపిస్తా. ఇదిగోండి, ఇదంతా ఇట్లా తురుముకోవాలండి. ఫస్ట్ తురిమి పెట్టేసుకున్నాక కలిపేసుకోవాలి బియ్యపిండి అవి. ఒకవేళ నీరు ఉంటే గన నీరు కాయండి, ఇది ఇట్లా పిండేసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు పడతాయి అంటే కనుక ఇవే నీళ్ళు వేసుకోవచ్చు అండి. తర్వాత నేను చూపిస్తాలేండి. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. అప్పాలు కాల్చుకోండి, సొరకాయ అప్పాలు. తగినంత ఆయిల్ అండి. ఇది కాగే లోపల మనము అవి కలుపుకుందాం పిండి. ఇది మనం తొరిగి పెట్టుకున్న సొరకాయ అండి. చూడండి నీళ్ళు తేలినాయి. కొంచెం ఇట్లా పిండుకొని వేసుకుందాము. కావాలంటే ఈ నీళ్ళే వేసేసుకోవచ్చు. ఒక్కోసారి పడితే ఒక్కోసారి పట్టవండి నీళ్ళు. ఈ నీళ్ళు ఇట్లా పెట్టేసుకుందాము, కావాలన్నప్పుడు వేసుకుందామండి. ఈ సొరకాయ ఈ గిన్నెతో ఒకటిన్నర గిన్నె అయింది, ఒకటిన్నర గిన్నె. కప్పుకు కప్పు అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు కప్పున్నర అయింది కాబట్టి మనం రెండైనా వేసుకోవచ్చు, ఒకటిన్నర అయినా వేసుకోవచ్చు. నేను రెండు గిన్నెలు వేసుకుంటున్నా బియ్యపిండి. ఇప్పుడు ఇది ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. పచ్చిమిరపకాయలండి, సన్నగా తరిగి పెట్టుకున్నవి. కరివేపాకు, ఇది మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర, కాడలతో సహా వేసుకోవచ్చండి. నువ్వులు ఒక రెండు స్పూన్లు, లేదంటే మూడు స్పూన్లు, నల్లయి కూడా వేసుకోవచ్చు కావాలంటే. జీలకర్ర ఒకటిన్నర స్పూన్ అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి ముందు.
మర్చిపోయిన అసలుది మర్చిపోయినామండి. ఉప్పు తగినంత, ఇదంతా బాగా కలపాలి ముందు. మనకి ఇప్పుడు నీళ్ళు పడతాయండి, ఇవి కొద్దిగా వేస్తాము. ఇవి కలుపుకున్నాక మళ్ళీ వేసుకుందాం. ఒక్కొక్క కాయలు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క కాయలు తక్కువ ఉంటాయండి. ఇవి వేసుకోవడమే మంచిది, కానీ కొన్ని కొన్ని దాంట్లకు పనికిరాదండి. మనం పిండే వేసుకోవాలి. దీంట్లోనే విటమిన్స్ అన్నీ ఉండేది మామూలుగా రసంలో. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి. ఇది మనము కలుపుకుంటాం కదా, మనం స్టాక్ పెట్టకూడదండి. సాయంత్రం వేసుకుందాం, పొద్దున వేసుకుందాం అని అనుకోకుండా తొందర తొందర వేసేసుకోవాలి. నీళ్ళు తేలుతుంది, వేసేసుకోవాల్సిందే, మిగలబెట్టకూడదు. కలిపిన తర్వాత చూపిస్తా. అయిపోయిందండి, ఇట్లా కలుపుకోవాలి పిండి. ఎక్కువ జోరుగా కలుపుకోవద్దండి, మనం వేసేటప్పుడుకి మళ్ళా నీళ్ళు ఊరుతాయి. అందుకని ముందుగానే గట్టి కలిపెట్టుకుంటే కొంచెం ఆయిల్ రాసుకుందాం చేతికి, ఖర్చుకోకుండా వస్తుంది. ఇది పక్కన పెట్టేసి మనం ఏదన్నా పేపర్ తీసుకొని, లేదు మీ దగ్గర ఇది రోటీ మేకర్ అట్లా ఉంటుంది కదా, అదైనా అనుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లయినా కింద కూర్చొని ఇట్లయినా వత్తుకోవచ్చు. రోటీ మేకర్కి అయితే ఇట్లా తీసేసుకొని ఇట్లా ఉండలు చేసి పెట్టేసుకుంటే ఒత్తేసి తొందర తొందర వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక ఐదారు చేసేసుకొని పెట్టుకుంటే రెడీగా. ఇట్లా చేసి పెట్టేసుకోని ఇట్లా ఒత్తుకోవాలి. అంత పలచక్ కాదు, అంత మందంగా కాదండి, మీడియంగా. ఒకవేళ మీకు ఇవి అప్పాలు తొందరగా కాలాలి అంటే గన ఇంట్లో మధ్యలో హోల్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు, తొందరగా కాలిపోతాయి. అన్నీ రంగుగా చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి, వేసుకుందాము. అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. ఇంకొంచెం సేపు ఉన్నాక కలుపుదాం, లేదంటే విడిలిపోతాయండి. అందుకోసమని ఇంకా వడల్లాగా చేసుకొని చూపిస్తా ఒక రకము. ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకోసారి ఇటు పక్క తిప్పుకుంటే ఇంకొంచెం ఫ్రై అయిపోతే అప్పాలు రెడీ అయిపోతాయండి. ఈ సొరకాయ అప్పాలండి, ఈ సొరకాయ చాలా ఆరోగ్యానికి మంచిది. శనగపప్పు అవన్నీ వేస్తాం కదా, మీకు ఇష్టం లేకుంటే ఉల్లిపాయ మానేజ్ చేయొచ్చండి. ఫ్రై అయిపోయినాయండి సొరకాయ అప్పాలు, తీసేస్తున్నా. మీకు మెత్తగా కావాలంటే కొంచెం తొందర తీసేసుకోండి, కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం ఎర్రగా కాలితే ఫ్రై అయిపోతే బాగా గట్టిగా ఉంటాయి. సొరకాయ బియ్యపిండి అప్పాలు రెడీ అయిపోయినాయండి. మీకు బాగా తొందరగా ఫ్రై కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకుంటే రెడీ తొందరగా అయిపోతాయి. లేదు మనం హోల్ పెట్టుకోకుండా ఇట్లా కావాలంటే కన్నా కొంచెం లేటుకు కాలుతాయండి, అంతే తేడా. ఇప్పుడు తుంచి చూపిస్తున్నా చూడండి,
మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వస్తాయండి, గట్టిగా కావాలంటే గట్టిగా వస్తాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.